IBS, గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇప్పుడే మనం చూసాం ప్రపంచం మొత్తం ఒకసారిగా ఆశ్చర్యపోతుంది, ఆనందంలో కూడా ఉంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒక లిస్ట్ అయిన కంపెనీ $1 trillion మార్క్ని చేరుకుంది. అమెరికాలో మొట్టమొదటి లిస్టెడ్ కంపెనీ, అమెరికాలో నుంచి వచ్చిన మొదటి లిస్టెడ్ కంపెనీ, దాదాపు $1 trillion అంటే మన కరెన్సీలో దాదాపు 68.60 lakh crore మార్కును చేరుకుంది. దాదాపు 68-69 lakh crore మార్కును చేరుకుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎంత వాల్యూ క్రియేషన్ ఈ కంపెనీ చేసిందో అని చెప్పి. ప్రస్తుతం ఒక చిన్న మ్యాకింటోష్ అనే ఒక కంప్యూటర్, ఒక పర్సనల్ కంప్యూటర్స్తో మొదలైన దీని ప్రస్థానం ప్రస్తుతం గ్లోబల్ పవర్ హౌస్గా అటు మొబైల్ ఇటు కమ్యూనికేషన్స్లో నంబర్1 స్థాయికి ప్రపంచాన్ని వెళ్ళిపోయింది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. యాపిల్ $207 దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ కోట్ అవుతుంది. 1976లో ఒక చిన్న గ్యారాజ్లో మొదలైన కంపెనీ ఇప్పుడు $1 trillion మార్క్ని చేరుకుంది. 1980లో ఐపీఏ వచ్చిన తర్వాత 50,000 రెట్లు ప్రస్తుతం ఈ కంపెనీ పెరిగింది. మొబైల్ రెవల్యూషన్కి యాపిల్ కారణంగా చెప్పుకోవాలి. 2011 ఆ టైంలో స్టీవ్ జాబ్స్ చనిపోయిన తర్వాత యాపిల్ పని అయిపోయింది, ఆండ్రాయిడ్ విప్లవం పూర్తి స్థాయిలో ప్రపంచాన్ని చుట్టయిపోతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు, అందరూ భావించారు. అయితే అప్పటి నుంచే ఇంకా టిమ్ కుక్ తన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీ మరింత వేగంగా ముందుకు సాగింది. $229 billion సేల్స్ కంపెనీని నమోదు చేస్తుంది. అండ్ మొబైల్ రెవల్యూషన్లో యాపిల్ పాత్ర ఎలాంటిదో మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఫ్యాంగ్స్ అంటే ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ ఈ కంపెనీస్ అన్ని ప్రస్తుతం ఈ $1 trillion మార్క్ని చేరుకునేందుకు ఉత్సాహంగా చూపిస్తున్నాయి. అమెజాన్ ప్రస్తుతానికి $865 billion మార్క్ దగ్గర ఉంది. గూగుల్ $850 billion దగ్గర ఉంది. ఫేస్బుక్ ఈ మధ్యకాలంలో బాగా క్రాష్ అయిపోయింది, బట్ రేస్లో కాస్త వెనకబడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఫేస్బుక్ వాల్యుయేషన్ $500 billion దగ్గర ఉంది. సో అమెజాన్ ఆర్ గూగుల్ నెక్స్ట్ రెండింటిలో ఏదో ఒక కంపెనీ $1 trillion మార్క్ను అతి త్వరలోనే చేరుకుని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒక చిన్న మొబైల్ కంపెనీ, గ్యారాజ్లో మొదలైన కంపెనీ ఈ స్థాయిలో అత్యద్భుతమైన విజయాన్ని సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో ఈ మధ్యకాలంలో మనం కాలేజ్ కనెక్ట్ అన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం విద్యార్థులకు దిశానిర్దేశం చేసేందుకు. సో నెక్స్ట్ తరమైన ఇలాంటి అతిపెద్ద కంపెనీని సృష్టించాలి ఇండియా నుంచి అని చెప్పి మనం అంతా కోరుకుంటున్నాం. $1 billion కంపెనీ అయితే చాలు అని చెప్పి అందరూ అనుకుంటున్న తరుణంలో ఏకంగా $1 trillion మార్కింగ్ యాపిల్ తీసుకుంది. సో మనందరికీ కంపల్సరీ ఈ యాపిల్ అనేది ఆదర్శంగా కావాలి. అండ్ బ్యాక్ టు అవర్ మార్కెట్స్, వరుస 8 రోజుల లాభాలకు మొన్నే బ్రేక్ పడింది. వరుసగా 2వ రోజు కూడా మార్కెట్ నష్టాల్లో కొనసాగుతుంది. 100 పాయింట్ల దాకా నిన్న ఆల్మోస్ట్ డిప్ కనిపించింది. ఈ మధ్యకాలం అంటే ఆల్మోస్ట్ ఈ 1.5 month టైంలో 100 పాయింట్స్ డిప్ అనేది మనం మొట్టమొదటిసారిగా చూస్తున్నాము. మెటల్ ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషలీ మనకు ఆటో, రియాలిటీ, ఫినాన్షియల్ సర్వీసెస్ స్పేస్లో ఎక్కువగా లాసెస్ కనిపిస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూస్తే కాకపోతే ఒక బ్లెసింగ్ ఇన్ డిస్గైజ్ లాగా మార్కెట్స్ నిన్న ఈ స్థాయిలో పతనం అయినప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం పెద్దగా మనకి నష్టం అయితే కనిపించలేదు. ఒక రకంగా ఈ 2 ఇండెసెస్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇవాళ టైటాన్ రిజల్ట్స్ ఉన్నాయి. దీంతోపాటు మనకి నీలకమల్, లారస్ ల్యాబ్స్, సెయిల్, బెర్జర్ పెయింట్స్ లాంటి రిజల్ట్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి. నిన్న 2 కంపెనీస్ చూద్దాం. క్యాపిటల్ ఫస్ట్ దాదాపు 55% లాభాల్లో జంప్ కనిపించింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎన్ఐఎస్లో కూడా 51% దాకా జంప్ మనం చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్ ఫుటింగ్ మీద క్యాపిటల్ ఫస్ట్ కనిపిస్తుంది. అండ్ నారాయణ హృదయాలయ కొద్ది రోజు యాక్టివ్గా కనిపిస్తుంది కానీ బట్ చాలా 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 వీక్ రిజల్ట్ ఇచ్చింది. ఐపీఓ నుంచి పెద్దగా మనకి లాభాలు పంచిన ఇది దాఖలాలు కూడా ఏం కనిపించట్లేదు. రెవెన్యూ 25% దాకా జంప్ ఉంది కానీ 4.2 crore నష్టాన్ని సంస్థ ప్రకటించింది. గతంలో ఇదే త్రైమాసికంలో 10 crore నికర లాభాన్ని కంపెనీ అందించడం చూస్తున్నాం. ఇంతేపటి దాకా ఉన్న మార్కెట్ స్నాప్చాట్ ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ ని బట్టి చూస్తే కొద్దిగా పాజిటివ్ టు ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ 35-40 points ప్లస్ లో కోట్ అవుతుంది. అన్లీస్ ఎలాంటి వ్యూ తో రెడీ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. ఫస్ట్ టు స్టార్ట్ విత్ యూ, $2 trillion ఎకానమీలో మనం ఉన్నాం ఆల్మోస్ట్ 2.2-2.3 దాకా, బట్ $1 trillion ఒక కంపెనీ చేరుకుంది. సో ఎలా అనిపిస్తుంది?
సో బేసికలీ ద వాల్యూ క్రియేషన్ హెస్ బీన్ దేర్ అండి. ఇప్పుడు నిజం చెప్పాలంటే మనం వీ హెవ్ స్టార్టెడ్ గ్రోయింగ్ ఫ్రమ్ 93-94 ఆన్వర్డ్స్ యాజ్ ఎ కంట్రీ. మనం ఆ ఎల్పీజీ స్టార్ట్ అయినప్పటి నుంచి, ప్రైవేటైజ్ అండ్ గ్లోబలైజేషన్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి వీ స్టార్టెడ్ గ్రోయింగ్. బట్ ఆపిల్ హెస్ బీన్ దేర్, వాళ్ళకి ఆ విజన్ కూడా. ఇన్ఫాక్ట్ ఐ వుడ్ గివ్ మోర్ క్రెడిట్ టు టిమ్ కుక్స్ దాన్ స్టీవ్ జాబ్స్ అండి, బికాస్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లో టిమ్ కుక్ హెస్ బీన్ హెడింగ్ ద కంపెనీ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. సో స్టీవ్ జాబ్స్ కంటే కూడా హీ హెస్ బీన్ హీ ప్లేడ్ అ కీ రోల్ అనేది నా ఉద్దేశం అండి. అండ్ మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ అతను టిమ్ కుక్ తీసుకునే ఐ మీన్ సీఈఓ లాగా తీసుకునే సరికి అరౌండ్ $50 దాకా ఉండేది అండి వాళ్ళ ప్రైస్. వీ హావ్ సీన్ లైక్ 5-fold గ్రోత్ అండి. ఇట్స్ బీన్ లైక్ 4 years, 4 or 5 years. సో మనం చూసిన వాల్యూ క్రియేషన్. అండ్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆపిల్ అనేది ఏ కంట్రీకి బిలాంగ్ అవుతుంది అని అంటే, పీపుల్ సే దట్ ఇట్స్ యుఎస్ కంపెనీ, బట్ దెన్ ఐ వుడ్ సే ఇట్స్ ఎ గ్లోబల్ కంపెనీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వాల్యూ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ చైనా అండ్ ఇండియా యాజ్ వెల్ అండ్ వియత్నాం. దర్ ఆర్ ఫ్యూ, యూ నో, దే ఆర్ 20-30 కంపెనీస్. క్వాల్కమ్ అనేది వాళ్ళకి మేజర్ సప్లయర్ అండి, సప్లై చైన్ మేనేజ్మెంట్ లో దే ప్లే ద మేజర్ రోల్, విచ్ ఇస్ ద చైనా బేస్డ్ కంపెనీ. సో వాళ్ళ దగ్గర స్టేట్ స్పాన్సర్డ్ క్యాపిటలిజం ఉంది కాబట్టి దే బీన్ ఏబుల్ టు చైనా బీన్ ఏబుల్ టు సపోర్ట్ ద సప్లై చైన్ అండి ఫర్ యాపిల్ అని చెప్పుకోవచ్చు. సో మనం 2 trillion అండి, 2.23 trillion వరకు ఉన్నాము, బట్ వీఆర్ బీన్ గోయింగ్ ఫాస్ట్ అండి. ఇప్పుడు ఫాస్టెస్ట్ ఇంక్రిమెంటల్ అడిషన్ ఏదైతే అంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఏదైతే ఉందో ఇండియా హెస్ బీన్ గ్రోయింగ్ ద ఫాస్టెస్ట్ అండి ఇప్పుడు. సో ఇదే గోల్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మనం వీ కెన్ ఓవర్టేక్ ఫ్రాన్స్ అండి. అండ్ అదే విధంగా ఇంకొక నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూసుకుంటే బై 2025 or 2028 ఐ థింక్ విల్ బి ఎబుల్ టు టేక్ ద థర్డ్ పొజిషన్ అనేది చిన్న గెస్టిమేట్ ఉందండి. ఆల్మోస్ట్ ఇట్స్ నాట్ అన్ ఎస్టిమేట్, ఇట్స్ ఎ గెస్టిమేట్ అని చెప్పుకోవచ్చు, బికాస్ థింగ్స్ గో ఆన్ లైన్ ఒక అనుకున్న విధంగా వెళ్తే ఐ థింక్ విల్ బి ఎబుల్ టు రీచ్ ద థర్డ్ ప్లేస్ అనేది ఒక చిన్న ఎస్టిమేట్ ఉంది. అండ్ కమింగ్ టు అవర్ మార్కెట్స్, ఇప్పుడున్న పొజిషన్ లో యా డెఫినెట్లీ ఎస్ అని చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చూసుకోవచ్చా అంటే మనకి కొత్తగా స్టార్ట్ అయిందండి ట్రేడ్ వార్స్. నిన్న కూడా మనకి ఆల్మోస్ట్ యుఎస్ వాళ్ళు డిక్లేర్ చేశారు ఒక 200 billion ప్రొడక్ట్స్ పైన ఆల్మోస్ట్ దే వాంట్ ఇంక్రీస్ ద ఇంపోర్ట్ డ్యూటీ టు 25% ఫ్రమ్ ద 10% ఫ్రమ్ కరెంట్ 10%, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్ మనం. ఎందుకంటే మన ఎకానమీ పాయింట్ ఆఫ్ యాంగిల్ లో చూసుకుంటే ట్రేడ్ వార్ ఇఫ్ ఇట్ లీడ్స్ టు కరెన్సీ వార్ ఇట్ బికమ్స్ అగ్లీ అండి. ఇట్ రియలీ లుక్స్ అగ్లీ ఇఫ్ ఇట్స్ కరెన్సీ వార్. ఎవ్రీబడి వాంట్స్ టు డిగ్రేడ్, ఐ మీన్ డివాల్యూ దేర్ కరెన్సీస్. ఇదేంటంటే నాట్ ఎ గుడ్ ఫర్ వరల్డ్ ఎకానమీ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. సో ఐ డోంట్ నో వేర్ ఇట్ ప్యాన్స్ అవుట్, బట్ ఇప్పుడున్న పొజిషన్ లో ఎలాంటి ప్రొసీజర్స్ కానీ ఎలాంటి టెక్నిక్స్ అవలంబించాలి అని అంటే మేబీ యూ షుడ్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ సమ్ టైమ్ అండి. సో కొద్దిగా మనకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా టిల్ ఇయర్ టు డేట్ చూసుకుంటే 4,200 crores మాత్రం మార్కెట్స్ లోకి వచ్చాయండి ఇన్ ద మంత్ ఆఫ్ జూలై, విచ్ ఇస్ వెరీ లోయెస్ట్ ఫ్రమ్ మనకి ఇయర్ నుంచి జనవరి నుంచి చూసుకున్నా కూడా. విచ్ దిస్ ఈస్ ద లోయెస్ట్, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే ఇంకా రిడెంప్షన్స్ కూడా ఏం రాలేదండి. ఇఫ్ థింగ్స్ టర్న్ అగ్లీ కొద్దిగా రిడెంప్షన్ స్టార్ట్ అయితే అగైన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అగైన్ ఇట్ విల్ బి అండర్ ప్రెషర్. సో కొద్దిగా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కాకపోతే ఏంటంటే మై సజెషన్ వుడ్ బి కొత్తగా పొజిషన్ తీసుకున్న వాళ్ళు ఐ థింక్ ఫ్రంట్ లైన్ లార్జ్ క్యాప్స్ లో తీసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ దట్ టు వాల్యూమ్ బేస్డ్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో, విచ్ ఇస్ లైక్ మనకి ఎఫ్ఎంసీజీ కన్స్యూమర్ ఓరియంటెడ్ కంపెనీస్, రూరల్ మార్కెట్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్, అది ఇట్స్ అ బిగ్ ప్లస్ అండి. ఇట్లాంటి టైంలో యూ కెన్ పిక్ దెమ్ ఫర్ ఒక 2 years వ్యూలో చూసుకుని. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కి ఐ వుడెంట్ సే డోంట్ ఎంటర్, కాకపోతే అంటే ఎంటర్ విత్ సమ్ కాషన్. అది కూడా ఒకే లెవెల్లో కాకుండా మీరు 2 to 3 ప్రైస్ పాయింట్స్ కి ఫిక్స్ అయి ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఆర్బీఐ నుంచి కూడా కొద్దిగా, బట్ కార్పొరేట్ సైడ్ నుంచి అర్నింగ్ సైడ్ నుంచి ద థింగ్స్ హావ్ బీన్ పాజిటివ్ అండి. అది లాస్ట్ 4 quarters నుంచి గ్రో అవుతున్నారు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 500 companies లో డిక్లేర్ చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేసిన కంపెనీస్ లో టాప్ లైన్ 20% పెరిగిందండి, బాటమ్ లైన్ 7.5% పెరిగింది. ఇట్స్ ఎ గుడ్ సైన్, ఇట్ షోస్ దాట్ యు నో థింగ్స్ హావ్ బీన్ ఇంప్రూవింగ్. కాకపోతే మాక్రో ఎకనామిక్ కొద్దిగా ప్యాచిగా ఉంది కాబట్టి వీ షుడ్ బి టేకింగ్ పొజిషన్ విత్ సమ్ పించ్ ఆఫ్ కాషన్ అనేది నా ఒపీనియన్. మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు రవీంద్ర గారు? ఒకటి, నిన్న బ్యాంక్ స్పేస్ కాస్త వీక్ గా ఉంది, ఫైనాన్షియల్ స్పేస్ కాస్త వీక్ గా ఉంది, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ తర్వాత కొద్దిగా ఈ స్పేస్ లో వీక్నెస్ రావడం చూస్తున్నాము. ఎన్ని ట్రేడింగ్ ఆపర్చునిటీస్ పాయింట్ లో కనిపిస్తున్నాయి, షార్టింగ్ కోసం ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఐ థింక్ ఈ స్టేజ్ లో షార్టింగ్ కన్నా ప్రాబ్లీ బై ఆన్ డిప్స్ కానీ మార్కెట్ చెప్పొచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ 11,390 నుంచి 11,240 అంటే 150 points ఫ్రమ్ ద టాప్ పడింది. అండ్ మనకి 29th July రోజు ఒక గ్యాప్ ఫార్మేషన్ అనేది జరిగింది, విచ్ ఇస్ 11,185 అండ్ 11,210. సో ఆ గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే అయిపోతుందో ప్రాబ్లీ అక్కడ ఒక స్ట్రాంగ్ బయింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ ఆల్మోస్ట్ 20-25 days మనం ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఏ రోజు కూడా బిలో 20-day మూవింగ్ యావరేజ్ మనం క్లోజ్ అవటం చూడలేదు నిఫ్టీలో. సో ఈ నేపథ్యంలో బై ఆన్ డిప్స్ కానీ చెప్తాను ఈ స్టేజ్ లో. అండ్ మేబీ 11,100 మన 20-day మూవింగ్ యావరేజ్ ప్రాబ్లీ అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ మార్కెట్ కొద్ది స్టీపర్ కరెక్షన్ వస్తే. సో 11,185 నుంచి 11,100 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ డెఫినెట్లీ చూస్ చేసుకోవచ్చు. అండ్ మేబీ 11,050 అంటే 11,050 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అఫ్కోర్స్ అప్పర్ సైడ్ రెసిస్టెన్స్ మనకి ఫస్ట్ ప్రైస్ పాయింట్ 11,313 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ క్లోజ్ టు 75 points. సో ఆల్ ఇన్ ఆల్ మనకి రేంజ్ అనేది 11,185 to 11,313 మధ్యలో ఉంటుంది కాబట్టి బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్పుకోవచ్చు.
అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ నియర్ టు 20 డే మూవింగ్ యావరేజ్ రావటం చూస్తున్నాం. 27,147 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ దట్ వుడ్ యాక్ట్ యాజ్ అ సపోర్ట్. అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు 200 పాయింట్స్ కిందకు వస్తే కనుక బై ఆన్ డిప్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ దీనిలో స్టాప్ లాస్ అనేది 27,074 కింద క్లోజింగ్ బేసిస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఈ స్టాక్ అప్పర్ సైడ్ వచ్చింది అంటే కనుక 27,651 ప్రాబ్లీ అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 27,174 అండ్ 27,651 రేంజ్ లో బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిన్న మనం చూసాం ఆల్రెడీ 100 పాయింట్స్ పడినా కూడా ఫార్మా స్పేస్ అవుట్ పర్ఫామ్ చేయటం చూసాం. సో డెఫినెట్లీ ఫార్మా ఇంకొద్దిగా ర్యాలీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ మేబీ స్టాక్స్ లైక్ లూపిన్, సన్ ఫార్మా వీటిల్లో మనం ప్రాబ్లీ 2-3% ఇన్ కేస్ కరెక్షన్ వస్తే తీసుకుంటే కనుక నెక్స్ట్ 2 మంత్స్ ఐ థింక్ దే కెన్ గివ్ సమ్ గుడ్ రిటర్న్స్ అని నా ఉద్దేశం. ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ క్యాప్ 7.4 lakh crores, 7.4 lakh crores కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్ లో 7 లక్షల కోట్ల అటు ఇటుగా ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ కోసం టీసీఎస్ అండ్ రిలయన్స్ పోటీ పడుతున్నాయి. అటు రిలయన్స్ ఇటు టీసీఎస్ లాంటి కంపెనీలు 10 కంపెనీలు అవుతాయి, ఒక యాపిల్ లాంటి కంపెనీకి చేరుకునే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎక్కడ వాళ్ళు ఉన్నారో, మనం ఎక్కడ మనం ఉన్నాము అని చెప్పి. ఆ రోజు ఇక్కడ వచ్చిన బ్రేక్ తీసుకుందాం, తర్వాత మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ అస్. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కి తిరిగి స్వాగతం. ఒక చిన్న కరెక్షన్ ఎందుకు అన్నట్టు, నేను రిలయన్స్ టీసీఎస్ లాంటి కంపెనీస్ 10 కంపెనీలు అయితే అన్నాను, కాదు 100 కంపెనీస్. ఇది రిలయన్స్ కానీ టీసీఎస్ లాంటి 100 కంపెనీలు అవుతాయి, యాపిల్తో సరిసమానం అవుతాయి. థ్యాంక్స్ టు బద్రి గారు, ఇప్పుడే ఒక మెసేజ్ కూడా వచ్చింది ఈ చిన్న కరెక్షన్ చేసుకోమని. అండ్ కొన్ని కొంతమంది కాలర్స్ లైవ్ లో హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాలర్ భాస్కర్. హలో భాస్కర్. హలో సార్, లాస్ట్ లో బిఎఫ్ఐఎల్ ఎగ్జిట్ అవుతుంది, 450 లో బయింగ్ ఉంది, 1000 షేర్స్. 450 లో 1000 షేర్స్ బయింగ్ ఉంది, వాళ్ళ రిజల్ట్ కూడా ఉంది లారస్ ల్యాబ్స్. ట్రేడింగ్ పొజిషన్ అయితే ఐ థింక్ యూ షుడ్ హావ్ 200 డే మూవింగ్ యావరేజ్ అండి. నా ఉద్దేశంలో 499 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది, 467 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ 30 రూపీస్ పెరిగితే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అదేవిధంగా ట్రేడింగ్ పొజిషన్ మీరు తీసుకుని ఉంటే కనుక మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 437 కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. కాకినాడ నుంచి అనిల్ మరొకరు. సార్ నా పేరు అనిల్ సార్, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్, నాకు సిరామిక్స్ లోని ఒక స్టాక్ రికమెండ్ చేయాలి సార్, లాంగ్ టర్మ్ కి. సిరామిక్స్ బాగానే పిక్ చేశారండి ఫర్నిషింగ్ సెగ్మెంట్ లో, సెరామిక్ సెగ్మెంట్, ఎందుకంటే హౌసింగ్ ఫర్ ఆల్ ఇవన్నీ ఏంటంటే కొద్దిగా హౌసింగ్ మన దగ్గర చూసుకుంటే తక్కువ కాబట్టి డెఫినెట్లీ మంచి స్టాక్ పిక్ చే, ఐ మీన్ మంచి సెక్టరే పిక్ చేసుకున్నారు. సో మొత్తం సెరామిక్ అని కాకుండా ఒకటి కజారి సెరామిక్స్ బాగానే వాల్యుయేషన్ పరంగా కనబడుతుందండి బాగానే. అండ్ దాంతోపాటు పెయింట్ సెగ్మెంట్ కూడా చూడమని చెప్తానండి. ఒకటి కజారియా సెరామిక్స్ ఎనీవేస్ మీ బెస్ట్ పిక్ అవుతుంది, దాంతోపాటు ఏషియన్ పెయింట్స్ కానీ బజార్ పెయింట్స్ కానీ చూడమని చెప్తానండి. ఈ రెండు పెయింట్స్ లో కూడా ఏషియన్ పెయింట్స్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు గో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో, ఎందుకంటే కొద్దిగా ప్రెషర్ ఉంది కాబట్టి మార్కెట్ పైన. ఐ థింక్ ఏషియన్ పెయింట్స్ అండ్ కజారియా సెరామిక్స్ ఐ థింక్ మీకు ప్రాపర్ లిస్ట్ అవుతుందండి, డిపెండ్ అయ్యే సెక్టర్ దట్ యూ చూసింది. నల్గొండ నుంచి భరత్ భరత్. సార్ నా పేరు భరత్, జేకే సిమెంట్స్ ఈ లెవెల్ లో కొనొచ్చా? ఓకే, ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? షార్ట్ టర్మ్ కి చూస్తున్నాను, ఒక 3 మంత్స్ టు 6 మంత్స్. జేకే సిమెంట్స్ ఫర్ 3 టు 6 మంత్స్. సిమెంట్ బ్యాక్ ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ లో ఉందండి. ఐ థింక్ జేకే సిమెంట్ పుల్ బ్యాక్ కూడా రావట్లేదు. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం ఫ్రంట్ లైన్ సిమెంట్ లో చూస్తే కనుక ఏసీసీ ఇవన్నీ లో నుంచి ఆల్మోస్ట్ 15% దాకా పెరిగాయి. బట్ జేకే సిమెంట్ ఐ థింక్ కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. సో ఆల్మోస్ట్ స్టాక్ మనం చూస్తే కనుక అరౌండ్ 760 దగ్గర ట్రేడ్ అవుతుంది కరెంట్ మార్కెట్ ప్రైస్ లో, అండ్ 1194 నుంచి కంటిన్యూస్ గా పడుతూ వస్తుంది. ఇన్ కేస్ మీరు 3 మంత్స్ వీ ఉంటున్నారు కాబట్టి ప్రాబ్లీ అటెంప్ట్ చేయొచ్చండి, బట్ మీ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. మనకి ఫిబ్రవరి 2007 లో 715, సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 767 ఉంది. మేబీ 767 నుంచి 740 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని 715 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్ లో రికవరీ వస్తే కనుక ఈ స్టాక్ ఎనీవేర్ బిట్వీన్ 870 and 920 మధ్యలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. సో టైం వైజ్ చూడకుండా ప్రైస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. గుంటూరు నుంచి శ్రీనివాస్ కాల్. అడగండి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ అండి. వెంకటేష్ ఎంటర్ అయ్యానండి 3 నెలల క్రితం. ఓకే, 3700 దగ్గర ఎంటర్ అయ్యానండి. రేపు 9వ తారీఖు దాని రిజల్ట్ ఉన్నాయండి, అది మూవ్ చేసుకోమంటారా ఎలా అండి? కొంచెం 2200 షేర్స్ ఉన్నాయండి. ఓకే వెంకీస్.
అవుట్ ఆఫ్ ఏఎస్ఎం నుంచి నిన్నే రావడం చూస్తున్నాం. కరెక్ట్, అదే 20% అప్ మూవ్ రావడం చూసామండి. మీరు కొన్న ప్రైజెస్ కొద్ది కాస్ట్లీ, 3,300 లో కొన్నా అని చెప్తున్నారు. బట్ అఫ్ కోర్స్ స్టాక్ 4,700 నుంచి కంటిన్యూస్లీ పడుతూ 1760 వచ్చి నిన్ననే ఒక రికవరీ రావడం చూసాం. సో ఇన్ కేస్ యూ వాంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్, ప్రాబ్లీ రిజల్ట్ ఈవెంట్ మీరు దానికోసం ప్లే చేసేటట్టయితే నా ఉద్దేశంలో 3672 దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉందండి, మేబీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఆర్ మంత్స్. సో 3670 అప్పర్ సైడ్ ఉంది. ఇన్ కేస్ రిజల్ట్స్ కే యూ వాంట్ ప్లే అంటే ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్. సో నా ఉద్దేశంలో ఇఫ్ యూ వాంట్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ ఈ స్టాక్ ఇట్ 2746 20 డే మూవింగ్ యావరేజ్ దానేవో మళ్ళా 3-4-5 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక ఫ్రెష్ స్ట్రెంత్ అనేది మనకి డెఫినెట్లీ వస్తుంది. మేబీ మీకు 1 ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అబౌట్ 15% రిటర్న్ మీ కాస్ట్ ప్రైస్ నుంచి కూడా డెఫినెట్లీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. కాకినాడ నుంచి నారాయణ మరొకాలు అడగండి. నారాయణ గారు హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. డిమార్ట్ ఈ టైంలో తీసుకోవచ్చండి? డిమార్ట్ విమార్ట్ డిమార్ట్ విమార్ట్ ఓకే. ఎంతకాలం పాటు హోల్డ్ చేయగలరు? 6 మంత్స్ అండి. విమార్ట్ నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం, చాలా మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది. 30-40% దాకా జంప్ అట్ రెవెన్యూ నెట్ ప్రాఫిట్స్ లో రిజల్ట్స్ చాలా బాగా పోస్ట్ చేసిందండి. ఒక్కటండి, విమార్ట్ లాంటి స్టాక్ తీసుకోవాలంటే 6 మంత్స్ కాదండి, అట్లీస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ వ్యూతో మీరు డెఫినెట్ గా ఉండాలండి. మంచి స్టాక్, కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ గా కనబడుతుంది. బట్ రిలేటివ్ టు అవెన్యూ సూపర్ మార్ట్స్ విచ్ ఇస్ డిమార్ట్, దాంతో పోల్చుకుంటే ఇట్స్ ట్రేడ్స్ ఇట్ డిస్కౌంట్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. మనకి డిమార్ట్ అనేది వాళ్ళకి ఎక్స్పెన్షన్ మోడ్ లో ఉన్నారు, వాళ్ళ బిజినెస్ మోడల్ కొద్దిగా వేరే ఉంటుంది, రియల్ ఎస్టేట్ వాల్యూ అడిషన్ ఉంటుంది కాబట్టి ప్రీమియం లో ట్రేడ్ అవుతుంది. సో విమార్ట్ డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి. కాకపోతే ఒక 3 ప్రైస్ పాయింట్స్ అనుకోండి. కరెంట్ మార్కెట్ ప్రైస్, కరెంట్ ఇప్పుడున్న ప్రైస్ అయితే మీకు డెఫినెట్లీ ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అవుతుందండి. మంచి స్టాక్ అండి, ఆల్మోస్ట్ దే ఎంజాయ్ లైక్ రిటర్న్ ఆన్ క్యాపిటల్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ కానీ ఈక్విటీ కానీ అరౌండ్ 30% అబవ్ ఉన్నాయండి. మంచి స్టాక్, కాకపోతే ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఎంటర్ అవ్వమని చెప్తానండి. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరొక కాల్ ఉన్నారు, కృష్ణ. అడగండి కృష్ణ. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, చెప్పండి. వక్రంగి 77 తీసుకున్నాను. సో ఒక 1 ఇయర్ పెంచడానికి. సో వన్ ఇయర్ అంటే మీకు ఆల్మోస్ట్ 50 రూపీస్ దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది. బట్ లోయర్ లెవెల్ నుంచి చాలా స్ట్రాంగ్ గా రికవర్ అయింది. కానీ 77 ఏమో వచ్చినా రావచ్చేమో, వస్తే బయటపడేందుకే ఎక్కువగా తీసుకోవాలా? 100% అండి. ఐ థింక్ మీ ప్రైస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఐ థింక్ ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ యూ విల్ గెట్ ద ప్రైస్ అండి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఇన్వెస్టర్ వెల్త్ డెస్ట్రాయ్ చేసిన స్టాక్. 550 నుంచి క్లోజ్ టు 30 రూపీస్ దాకా పడుతుంది చూసాం. అండ్ 30 నుంచి లాస్ట్ 1.5 మంత్ గా కొద్ది పుల్ బ్యాక్ లో ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ హై కూడా ఇట్ వాస్ 70. సో మీ దగ్గర ఉన్న పొజిషన్ ని యూ కెన్ హోల్డ్ అండి ఈ స్టేజ్ లో అయితే. బట్ అగైన్ ఇఫ్ యూ వాంట్ కీప్ ఎ స్టాప్ లాస్, నా ఉద్దేశంలో మొన్నటి లో ఏదైతే ఉందో స్వింగ్ లో 40 రూపీస్ కింద స్టాప్ పెట్టమని చెప్తాను. అండ్ 77 మీ ప్రైస్ వస్తే ఇమీడియట్లీ ఎగ్జిట్ అండి, డోంట్ వెయిట్ ఫర్. అఫ్ కోర్స్ 77 తర్వాత పెరిగినా కూడా ప్లీజ్ డోంట్ వెయిట్. ఇట్లాంటి స్టాక్స్ ఇన్వెస్టర్ వెల్త్ ని ఎరోడ్ చేసిన కైండ్ ఆఫ్ స్టాక్స్ కాబట్టి ఎగ్జిట్ అనే నా సజెషన్. విజయవాడ నుంచి ఫణీంద్ర మరొకాల. మార్నింగ్ అండి, చెప్పండి. ఇండియాబుల్స్ వెంచర్స్ అటెంప్ట్ చేయొచ్చండి కొద్దిగా, కాకపోతే ఏంటంటే ప్రైసింగ్ వైజ్ గా హై గా కనబడుతుందండి మనకి వాల్యుయేషన్ పరంగా. అండ్ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలండి, మనకి రేట్ హైక్స్ కూడా రాబోతున్నాయండి. ఐ మీన్ ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆల్మోస్ట్ క్యూములేటివ్ గా 50 బిప్స్ పెంచారండి ఆర్బీఐ నుంచి. ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 మోర్ ఇన్ ద నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఎండ్ అయిపోయే లోపల. కొద్దిగా ప్రెజర్ అయితే ఉంటుంది. మేబీ ఐ థింక్ యూ షుడ్ అటెంప్ట్ ఇన్ 2 ప్రైస్ పాయింట్స్ అనేది నా ఒపీనియన్ అండి. బట్ నెంబర్స్ వైజ్ గా ఇట్స్ ఫైన్ అండి. నెంబర్స్ వైజ్ గా బాగానే పోస్ట్ చేస్తూ వస్తున్నారు, టాప్ లైన్ కానివ్వండి బాటం లైన్ కానీ, గ్రోత్ మార్జిన్స్ బాగానే చూపిస్తూ వస్తున్నారు. కాకపోతే వాల్యుయేషన్ పరంగా కొద్ది ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. నా సజెషన్ వచ్చేసి 2-3 ప్రైస్ పాయింట్స్ లో ట్రై చేయొచ్చండి. నెల్లూరు నుంచి రవీంద్ర మరొకాలు. సార్ నమస్తే. సార్ నమస్కారం, చెప్పండి. అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని చేసుకోమంటారా ఒకసారి రిపీట్ చేయండి స్టాక్? అదాని గ్రీన్ ఎనర్జీ. ఒక 40 రూపాయలు తీసుకున్నారు మీరు? అదే 40 రూపాయలు ట్రై చేస్తున్నాము. అదానికి ఎక్కడ తీసుకోమంటారు?
అదాని గ్రీన్ ఎనర్జీ ఐ థింక్ మీరు అన్నట్టు ఎవ్రీడే అప్పర్ సర్క్యూట్ ఉన్న స్టాక్ అండి ఇది. ఆల్మోస్ట్ స్టాక్ మీరు చూస్తే కనుక 29 రూపీస్ నుంచి కంటిన్యూస్ 66 దాకా పెరగడం చూసాం. అఫ్ కోర్స్ మధ్యలో దేవే సమ్ సెల్ ఆఫ్ కూడా రావటం చూసాం. సో ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ప్రాబ్లీ ఐ థింక్ 57 ఇస్ ద ప్రైస్ అండి. 66 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ ఇలాంటి స్టాక్స్ 10 అప్పర్ సర్క్యూట్స్ తర్వాత 1 or 2 లోవర్ సర్క్యూట్స్ కూడా కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ 57 నుంచి 46 మధ్యలో అక్యూములేట్ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఇలాంటి స్టాక్స్ లో స్టాప్ లాస్ కూడా అంతే ఇంపార్టెంట్. 37 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. అదేవిధంగా HDL మీరు 40 కొన్నారు. ఆల్మోస్ట్ ఇది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక 100 నుంచి 20 రూపీస్ అయిపోయిన స్టాక్ అండి. ఇన్ఫాక్ట్ 17 దాకా రావటం చూసాం. నా ఉద్దేశంలో 39.90 అదే మీ కాస్ట్ ప్రైస్ అయితే ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్. ఐ డోంట్ థింక్ ఆ ప్రైస్ అంత ఫాస్ట్ వస్తుందని అనుకోను. 24 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ ఆ ప్రైస్ వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అనే చెప్తాను. ఈ స్టాక్ ని మాత్రం యావరేజ్ 80 పర్సెంట్ చేయొద్దు. జగన్నాథ్ శర్మ మెయిల్ చేస్తున్నారు, కరూర్ వైశ్య బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? కరూర్ వైశ్య బ్యాంక్ బ్యాంకింగ్ స్పేస్ దట్టు కొద్దిగా స్మాల్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో కొద్దిగా ప్రెజర్లు అయితే డెఫినెట్లీ ఉన్నాయండి. కాకపోతే మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు, ఐ థింక్ యూ కెన్ గివ్ అన్ అటెంప్ట్ అండి. కాకపోతే ఏంటంటే ఒకసారి మొత్తం ఒకవేళ హెవీ పొజిషన్ తీసుకోవాలనుకుంటే మొత్తం ఒకే బ్యాంక్ లో అయితే డెఫినెట్లీ తీసుకోవద్దండి. కాకపోతే ఎందుకంటే మనకి దా 2-3 ఆపర్చునిటీస్ బ్యాంకింగ్ స్పేస్ ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో ఈ చిన్న బ్యాంక్స్ ఏదైతే ఉంటాయో మనకి మంచి వాల్యుయేషన్ పరంగా కొద్దిగా 2-3 స్టాక్స్ బాగా ఆప్టిమిస్టిక్ కనబడుతున్నాయండి. సో కరూర్ వైశ్య బ్యాంక్ ఎస్ అని చెప్తాను. కాకపోతే ఏంటంటే దాంతో పాటు ఆర్బీఎల్ బ్యాంక్ ఒకటి చూడమని చెప్తానండి. మేబీ యూ కెన్ స్ప్లిట్ యువర్ క్యాపిటల్. మీరు కరూర్ వైశ్య బ్యాంక్ ఎంతనైతే క్యాపిటల్ అలగేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మే మేక్ ఇట్ మీరు ఒక 2 పార్ట్స్ చేసి కొద్దిగా ఆర్బీఎల్ లో కొద్దిగా కరూర్ వైశ్య బ్యాంక్ లో పెట్టమని చెప్తాను. సో ప్రియప్ప నంబర్స్ వస్తున్నాయి. 120 పాయింట్స్ దాకా గెయిన్స్ నిఫ్టీ అండ్ 215 పాయింట్ దాకా ఓపెనింగ్ లో సెన్సెక్స్ కనిపిస్తుంది. బట్ కొద్దిగా ట్రస్ట్ వర్ది ఫిగర్స్ అయితే కావేవి. మీది ఒక పాజిటివ్ టు ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయి. జెట్ ఎయిర్వేస్ లాంటి స్టాక్ లో బాగా వీక్నెస్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 10% దాకా స్టాక్ లో వీక్నెస్ చూస్తున్నాము. మరొక కాలర్ ఉన్నారు, కుమార్. హలో, నా పేరు కుమార్ అండి. నేను 740 లో గోద్రేజ్ ప్రాపర్టీస్ తీసుకున్నాను అండి, అండ్ టాటా మోటార్స్ 440 లో తీసుకున్నాను అండి. వాటిని హోల్డ్ చేయాలి సార్. గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ టాటా మోటార్స్ 440 లో ఐ థింక్ ఇట్స్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. సో డెఫినెట్లీ ప్రాబ్లీ ఆల్మోస్ట్ మనకి బాటమ్ అవుట్ అయినట్టే కనిపిస్తుంది అరౌండ్ 650 దగ్గర. సో 725 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. హోల్డ్ అనే నా సజెషన్. ఇన్ కేస్ ట్రేడింగ్ బెట్ గా మీరు తీసుకుని ఉంటే కనుక 797 నుంచి 820 వరకు రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. టాటా మోటార్ మీ ప్రైస్ రావడానికి ఇట్ మే టేక్ మల్టీ ఇయర్స్ అండి నా ఉద్దేశంలో. ఎందుకంటే ఆటో స్పేస్ మొత్తం అప్ సైడ్ ఉంటే ఈ స్టాక్ కంప్లీట్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. బట్ ఇలాంటి స్టాక్ ని మీకు 3-5 వ్యూ ఉంటే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో నా ఉద్దేశంలో 220-230 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మీరు 420 లో కొన్నారు, అరౌండ్ 220-230 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకుని అట్లీస్ట్ 2 ఇయర్స్ టైం ఉంటే యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. ఓకే, అండ్ రాజేష్ అడుగుతున్నారు చెన్నై నుంచి, నోసిల్ గ్యాబ్రియల్ ఇండియా ఈ 2 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? నోసిల్ అండ్ గ్యాబ్రియల్ ఇండియా. నోసిల్ అయితే ట్రై చేయొచ్చండి డెఫినెట్ గా. కరెంట్ ప్రైస్ లో ఆల్మోస్ట్ మీకు కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడినా కూడా 107 లో ట్రేడ్ అవుతుందండి. చిన్న కంపెనీ ఒక 2,800 crores మార్కెట్ క్యాప్ దాకా ఉంటుందండి. సో మంచి కంపెనీ, కొద్దిగా స్పెషాలిటీ కెమికల్స్ లో ఉన్నారు, ఫోకస్డ్, డెట్ లేదండి, అండ్ అదే డెట్ రెడ్యూస్ చేసి వచ్చారు, డెట్ ఏం లేదు ఇప్పుడు, అండ్ గ్రోత్ కూడా కన్సిస్టెంట్ గా చూపిస్తున్నారు. డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. కాకపోతే మార్కెట్స్ కొద్దిగా ఫేవర్ చేయట్లేదు కాబట్టి కొద్దిగా ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కాకుండా మేబీ ఒక 1-2 weeks తర్వాత అటెంప్ట్ చేయమని చెప్తాను. అది కూడా ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ దృష్టిలో పెట్టుకుని చేయమని చెప్తానండి. హైదరాబాద్ నుంచి రాజు మరొకవాళ్ళు అయ్యండి. రాజు హలో. హలో చెప్పండి రాజు, వినిపిస్తుంది సార్? సన్ఫార్మ 580 లో తీసుకున్నానండి. ఓకే, అవంతి ఫీల్డ్ 480 లో తీసుకున్నాను. ఓకే, ఈ రెండు ఇంకా పెరిగి ఛాన్స్ ఏమైనా ఉందా? సన్ఫార్మ అండ్ అవంతి ఫీడ్స్. యా, సన్ఫార్మ డెఫినెట్లీ అప్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొన్న ప్రైజెస్ కొద్దిగా ఎక్స్పెన్సివ్, 580 లో కొన్నారు, నేను క్లోజింగ్ కూడా అదే ఉంది. దీన్ని మనం గమనించాల్సింది ఏంటంటే 435 నుంచి ఆల్మోస్ట్ 575-580 దాకా పెరిగిన స్టాక్ ఇది. సో ఇలాంటి స్టాక్స్ లో కరెక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్ గా. నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 530 దాకా రావచ్చు ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతాయి కనుక. సో మీకు 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ 700 నుంచి 720 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. అదేవిధంగా అవంతి ఫీడ్ చూస్తే కనుక కొద్దిగా డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. ఎప్పుడైతే ఈ స్టాక్ 200 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతా ఉంటుందో ఐ థింక్ చాలా వీక్ గా ఉండే పరిస్థితి ఎక్కువ ఉంటుంది.
సో నా ఉద్దేశంలో 638 అనేది ప్రాబ్లీ 200-day మూవింగ్ యావరేజ్, అక్కడికి వస్తే కనుక ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని నా సజెషన్. వెస్ట్ గోదావరి నుంచి శేఖర్ మరో కాల్. హలో శేఖర్. MGL ట్రై చేయొచ్చండి, మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. మనకి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొద్దిగా ప్రెజర్ ఉంటుంది అండి, లాస్ట్ 1 ఇయర్ నుంచి పెద్దగా పర్ఫామ్ చేయలేదు. బట్ నా సజెషన్ అయితే ఆల్మోస్ట్ మంచి నెంబర్స్ కూడా పర్లేదండి, కొద్దిగా ఫ్లాటిష్ నెంబర్స్ ఇచ్చినా కూడా ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ చూసుకుంటే బాగానే ఉందండి. డెట్ ఫ్రీ నెంబర్స్, పెద్ద డెట్ గా బర్డెన్ కూడా ఏమి ఉండదు కాబట్టి పర్వాలేదండి. కొద్దిగా టాప్ లైన్ కొద్దిగా బర్డెన్ కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్ కనబడుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ రిలేటివ్లీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఇచ్చారండి వీళ్ళు. సో మహానగర్ గ్యాస్ డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. టాటా స్పాంజ్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ సమ్ టైమ్ ఫర్ సమ్ టైమ్ అండి, ఇదే పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇప్పుడు అటెంప్ట్ చేయొద్దని చెప్తాను. కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది అండ్ మార్కెట్స్ కూడా, ఐ మీన్ కబాటి రిలేటెడ్ స్టాక్స్ కూడా కొద్దిగా ప్రెజర్ గురవుతున్నాయండి, బికాస్ ట్రేడ్ వార్స్ ఇవన్నీ ఐ డోంట్ నో హౌ దిస్ విల్ ప్యాన్ అవుట్. సో కొద్దిగా క్లారిటీ వచ్చే తర్వాత ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి టాటా స్పాంజ్ విషయంలో. పాలకొల్లు నుంచి వెంకటేశ్వర రావు మరో కాలు. హలో అండి వెంకటేశ్వర గారు. సార్ నమస్తే అండి. అశోక్ లేదండి, ఎస్ బ్యాంక్ ఈ ప్రైస్ తీసుకొచ్చా లేదు ఇదే సెక్టర్ లో వేరే స్టాక్స్ ఏదైనా సజెషన్ చేస్తే ఒక 1 ఇయర్ ఉంచుతానుకుందా? అశోక్ లేలండ్, ఎస్ బ్యాంక్. ఐ థింక్ మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ రెండు కూడా ఓకే అండి, బట్ నా ఉద్దేశంలో అశోక్ లేలాండ్ యూ షుడ్ హావ్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. సో మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 105 యాక్చువల్లీ అండ్ 120 దాకా పెరగటం చూసాం. సో యూ షుడ్ స్టార్ట్ బయింగ్ అండి, నా ఉద్దేశంలో 120 నుంచి 96 వరకు మీరు డెఫినెట్లీ అక్యుమిలేట్ చేయమని చెప్తాను. లేదు అంటే కనుక మంత్లీ సిప్ కూడా చేసుకోవచ్చు. ఐ థింక్ అశోక్ లేలాండ్ ఈస్ అ గుడ్ చాయిస్, సో యూ కెన్ గో అహెడ్. అండ్ ఐ థింక్ ఎస్ బ్యాంక్ అన్న ప్రాబ్లీ ఆర్బీఎల్ బ్యాంక్ ఈస్ లుకింగ్ గుడ్ ఆన్ చార్ట్. సో ఎస్ బ్యాంక్ దాని వొలటాలిటీ ఇస్ మోర్ అండ్ ప్రాబ్లీ బికాస్ ఇట్ ఈస్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ దాని బిహేవియర్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఐ థింక్ ఎస్ బ్యాంక్ అన్న ఆర్బీఐ లుక్స్ బెటర్ అని నా సజెషన్. నరేందర్ రెడ్డి మరో కాల్ అన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నేను వేదాంత అండ్ ఎల్టీ ఫుడ్స్ కోసం చూస్తున్నాను సార్. తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నాను సార్, వేదాంత 271 లో తీసుకున్నాను. ఓకే. ఎల్టీ ఫుడ్స్ 83 మీద తీసుకున్నాను సార్. ఓకే. సో ఇప్పుడు అంటే దాని నుంచి నెగిటివ్ లో కనిపిస్తా ఉంది, ఎట్లా ఉంటుంది? అక్కడ ఉంటుందా షాప్ లో తీసేయాలి, లాస్ట్ లో తీసేయాలని? వేదాంత ఎల్టీ ఫుడ్స్, వేదాంత కొద్దిగా ప్రైసింగ్ హై అయిందండి, కాకపోతే ఫ్యూచర్ అవుట్లుక్ బాగానే కనబడుతుందండి. మీకు మెటల్స్ బ్యాక్ లో నిజం చెప్పాలంటే డైవర్సిఫైడ్ మెటల్స్ అని చెప్పుకోవచ్చు అండి. జింక్ నుంచి ఎక్కువగా వస్తుంది వీళ్ళకి, కాకపోతే ఏంటంటే రీసెంట్ డేస్ లో అక్విజిషన్స్ అండ్ కొద్దిగా చేశారు కాబట్టి పర్వాలేదు. కాకపోతే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లో కూడా జింక్ నుంచి కొద్దిగా తగ్గిందండి, జింక్ ఏదైతే మెటల్ ఉందో. సో కొద్దిగా ప్రెజర్ అయితే ఉంటుంది షార్ట్ టర్మ్ లో, మీరు 270 అంటున్నారు, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కాకపోతే యూ షుడ్ మీకు టైమ్ ఆర్డర్ అయితే డెఫినెట్లీ పెంచుకోవాలండి, ఒక 2 to 3 ఇయర్స్ వ్యూ లో డెఫినెట్లీ పెట్టుకుంటే ఐ థింక్ ఇట్ విల్ గివ్ యూ గుడ్ ఐ మీన్ మంచి ప్రాఫిట్స్ అయితే డెఫినెట్ గా ఇస్తుంది. అండ్ కమింగ్ టు హెల్తీ ఫుడ్స్, ఇట్స్ అండర్ ప్రెజర్ అండి ఫర్ నౌ. సో మీరు ప్రైసింగ్ కూడా హై అయిందండి, 80 స్టేజ్ లో తీసుకున్నట్టున్నారు, 58 లో ఉందండి. సో కొద్దిగా బాస్మతి రిలేటెడ్ ప్యాక్ ఏదైతే ఉందో, ఇది కానివ్వండి కేఆర్బిఎల్ కానివ్వండి, కొద్దిగా దే ఆర్ అండర్ ప్రెజర్ అని చెప్పుకోవచ్చు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఇరాన్ లో ఏదైతే జరుగుతుందో, ఇరాన్ పైన శాంక్షన్స్, మనం ఏంటంటే ఎలాగో ఆయిల్ మనం ఆపాల్సి వచ్చింది, దాంతోపాటు మనం యూనో ఇరాన్ ఈజ్ అ మేజర్ మార్కెట్ ఫర్ దీస్ టూ కంపెనీస్ బోత్ కేఆర్బిఎల్ అండ్ ఎల్టీ ఫుడ్స్. సో కొద్దిగా టైం పడుతుంది. సో నా సజెషన్ ఏంటంటే ఐ థింక్ యూ షుడ్ బి రెడీ విత్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ యాజ్ వెల్. సో ఈ ప్రైస్ పాయింట్ లో కాదండి, మీరు 80s లో ఉన్నారు కాబట్టి వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఫర్ టిల్ నెక్స్ట్ క్వార్టర్, దెన్ యూ కెన్ టేక్ అ నెక్స్ట్ కాల్ అండ్ ఈ సెకండ్ లెవెల్స్ లో కూడా ట్రై చేయాలండి ఒక క్వార్టర్ తర్వాత. టెక్సాస్ నుంచి కిషోర్ మెయిల్ చేస్తున్నారు. టాటా మోటార్స్, క్యాన్ఫిన్ హోమ్స్, జైన్ ఇరిగేషన్, టాటా పవర్ ఈ 4 స్టాక్స్ సెలెక్ట్ చేశారు లాంగ్ టర్మ్ కోసం, పిక్ చేసుకోవచ్చా? టాటా మోటార్స్, క్యాన్ఫిన్ హోమ్స్, జైన్ ఇరిగేషన్, టాటా పవర్. నాట్ ఏ గుడ్ చాయిస్ అండి, వీకెస్ట్ స్టాక్స్ అమంగ్ ద ప్యాక్ మీరు చూస్ చేసుకున్నారు. ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మచ్ మనీ ఇలాంటి స్టాక్స్ లో. మీకు బేసికలీ అట్రాక్టివ్ కనిపిస్తున్నాయి ప్రైజెస్ బికాస్ ఆల్ టైమ్ లో, ఐ మీన్ నియర్ టు ద లోస్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి, మల్టీ ఇయర్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి. సో ఇలాంటి డెఫినెట్లీ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ఇన్ కేస్ యూ వాంట్ టు బి ఇన్ ఆటోస్, ఐ థింక్ మారుతి ఆర్ అశోక్ లేలాండ్ ఈ రెండు చూస్ చేసుకోమని చెప్తాను. హౌసింగ్ ఫైనాన్స్ లో ఉండాలి అంటే కనుక ప్రాబ్లీ యూ కెన్ చూస్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, నాట్ ఎట్ దిస్ ప్రైస్, మేబీ ఆన్ డిప్స్. అండ్ జైన్ ఇరిగేషన్ ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి, నా ఉద్దేశంలో ఇట్ మూవ్స్ బిట్వీన్ 80 and 110, సో యూ షుడ్ కీప్ ట్రేడింగ్, అది ఓన్లీ ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ స్టాక్ కాదు. టాటా పవర్ కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. సో స్టాక్ సెలక్షన్ గొప్పగా ఉన్నట్టు కనిపించలేదు పోర్ట్ఫోలియో, మీకు మంచి స్టాక్స్ రెగ్యులర్గా అనలిస్ట్ సజెస్ట్ చేస్తూనే ఉన్నారు, వాటికి తగ్గట్టు వెళ్తే మీకు డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ రావచ్చు. లక్ష్మీనారాయణ అడుగుతున్నారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ చెన్నై పెట్రోలియం ఈ 2 స్టాక్స్ ని ప్రజెంట్ రేట్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? ఐఓసీ అండ్ చెన్నై పెట్రోలియం.
సో కొద్దిగా ఏంటంటే మనకు ప్రెషర్ విల్ కంటిన్యూ అండి, గ్లోబల్ గా ఏదైతే ఉందో ద ప్రెషర్ విల్ కంటిన్యూ. సో కాకపోతే ఏంటంటే పర్వాలేదు, మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూతో ఉంటే యూ మే అటెంప్ట్ ఎట్ డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ అనేది నా ఒపీనియన్ అండి. బోత్ ఇండియన్ ఆయిల్ అండ్ చెన్నై కూడా దే ఆర్ సిమిలర్ అండి ఆల్మోస్ట్. సో డైనమిక్స్ వైజ్ గా, కంపెనీ డైనమిక్స్ వైజ్ గా అండ్ సెగ్మెంట్ డైనమిక్స్ వైజ్ గా రెండు కూడా సేమ్. సో నా ఉద్దేశం వచ్చేసి మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో ట్రై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే యూ షుడ్ కీప్ వాచ్ ఆన్ ఆయిల్ ప్రైసెస్ యాజ్ వెల్ అండ్ గ్లోబల్ గా ఏదైతే జరుగుతుందో దాన్ని కొద్దిగా వాచ్ చేస్తూ కొద్దిగా క్విక్ గా ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా కనబడుతుంది. మీరు ఏదైతే ట్రేడ్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటారో యూ షుడ్ బి క్విక్ అండ్ డెసిషన్ మేకింగ్ కూడా క్విక్ గా ఉండాలి, దెన్ యూ కెన్ అటెంప్ట్ బోత్ ది స్టాక్స్ అండి. ఇంకా మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకోవడంతో పాటు మార్కెట్ ఓపెన్ కి సంబంధించిన విశేషాలు తెలుసుకునేందుకు మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ఒక 1.5 మినిట్ సమయం మనకు మిగిలి ఉంది మార్కెట్స్ ఓపెనింగ్ కోసం. ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రెండ్ ప్రకారం చూస్తే కాస్త పాజిటివ్ టు గ్రీన్ ఓపెనింగ్స్ కోసం మార్కెట్స్ రెడీ అవుతున్నాయి. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండొచ్చు ఇవాళ. అండ్ మరికొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం మార్కెట్ స్టార్ట్ అయ్యేలోపు. రవి గోపాల్ అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, పిరమల్ ఎంటర్ప్రైజెస్ 2300 లో, గ్రాఫైట్ ఇండియా 720 తీసుకున్నారు, లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్స్ ని హోల్డ్ చేసుకోవచ్చా? పిరమల్ ఎంటర్ప్రైజెస్ 2300 అండ్ గ్రాఫైట్ ఇండియా 720. పిరమల్ కొద్ది వీక్ రిజల్ట్ ఇచ్చింది, బట్ సమ్ ఆ రోజు కరెక్ట్ అయింది కానీ మళ్ళీ చాలా స్ట్రాంగ్ గా పికప్ అయింది. ఐ థింక్ రెండు కూడా మంచి స్టాక్స్ అండి. ఐ థింక్ చూస్ చేసుకున్న స్టాక్స్ ఆర్ వెరీ గుడ్, సో డెఫినెట్లీ హోల్డ్ అనే చెప్తాను. పిఎల్ కూడా మనం చూస్తే కనుక నిన్నటి ప్యాటర్న్ ఆల్మోస్ట్ హ్యూజ్ వాల్యూమ్ అయిన ఇవి చూస్తున్నాం మనం. సో డెఫినెట్లీ 3068 ఆల్ టైమ్ హై, అది ప్రాబ్లీ అది కూడా మించి అరౌండ్ 4000 దాకా నెక్స్ట్ 2 ఇయర్స్ ఒకవేళ హోల్డ్ చేస్తే వెళ్లే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. సో రెండు కూడా మంచి స్టాక్స్ హోల్డ్ చేయండి. ఈవెన్ గ్రాఫైట్ కూడా మీరు కొన్న ప్రైస్ ఇస్ వెరీ గుడ్, సో 1070 ఉంది, మీరు 970 అన్నట్టున్నారు. యా ప్రాబ్లీ 10% ఎక్కువే ఉంది కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ గ్రాఫైట్ లో యూ షుడ్ హావ్ ఎ ట్రైలింగ్ స్టాప్ అని నా సజెషన్. ఎందుకంటే లాస్ట్ 1.5 ఇయర్ లోనే ఆల్మోస్ట్ అది 180 రూపీస్ నుంచి 1000 దాకా పెరగటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ స్టీపర్ కరెక్షన్ వచ్చినప్పుడు ఐ థింక్ స్టీప్ గా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ మీ కాస్ట్ ప్రైస్ ఒకవేళ 970 అయితే అక్కడే స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. వైఎస్ రావు అడుగుతున్నారు, రాణే బ్రేక్ లైనింగ్ షార్ట్ టర్మ్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? రాణే బ్రేక్ లైనింగ్ షార్ట్ టర్మ్ అంటున్నారండి, నాట్ ఏ గుడ్ డెసిషన్ అని చెప్తానండి. మీకు ప్రైస్ పాయింట్ లో చూసి కొద్దిగా టెంప్ట్ అయి ఉంటారు, ఎందుకంటే 52 వీక్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి. టైమ్ అయితే డెఫినెట్లీ నాట్ ఫేవర్ చేయట్లేదు. వీళ్ళు రిజల్ట్స్ కూడా కొద్దిగా ఫ్లాటెస్ట్ రిజల్ట్స్ ఇచ్చారు, టాప్ లైన్ కొద్దిగా డీగ్రో అయింది అండ్ బాటమ్ లైన్ కొద్దిగా ఇంప్రూవ్ అయినా కూడా మీగర్ అండి. సో మార్జిన్స్ కూడా పెద్దగా ఇంప్రూవ్ ఏం అవ్వలేదండి స్లైట్, ఎందుకంటే రిలేటివ్ టు అదర్ ఆటో కంపెనీస్ ఆటో కాపరేట్ కంపెనీస్ చూసుకుంటే నాట్ ఏ గుడ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసి షార్ట్ టర్మ్ లో అయితే డెఫినెట్లీ నో అని చెప్తానండి. సో ఎందుకంటే యూ వోంట్ సీ ఎనీథింగ్. అదేవిధంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా ప్రెజర్ అయితే ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ అండి. అండ్ 600 crores, ఇట్స్ అ స్మాల్ క్యాప్ కంపెనీ అండి, డెట్ ఫ్రీ కంపెనీ, బట్ దాని గ్రోత్ కూడా కొద్దిగా సభ్యు అయింది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ఫర్ నౌ. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యి 56 పాయింట్స్ ప్లస్, ఆల్మోస్ట్ 60 పాయింట్స్ దాకా ప్లస్ లో నిఫ్టీ అండ్ 190-200 పాయింట్స్ దాకా గెయిన్ లో మనకి సెన్సెక్స్ రావడం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 0.5% దాకా గెయిన్ తో 120 పాయింట్స్ దాకా లాభాలతో కొనసాగుతుంది. మళ్ళీ 11,300 మార్క్ నిఫ్టీ సునాయాసంగా చేరుకుంది. మంచి పాజిటివ్ కిక్ స్టార్ట్, అడ్వాన్సెస్ డిక్లైన్స్ జాబితా చూసుకుంటే 750 అడ్వాన్సెస్, 150 దాకా డిక్లైన్స్ ఉన్నాయి, అంటే 1:4, 1:5 దాకా కనిపిస్తుంది. అంటే 5 స్టాక్స్ లాభడితే ఒక స్టాక్ మాత్రం నష్టాల్లో ఉంది. అండ్ నిన్నటి రిజల్ట్ ఇచ్చిన క్యాపిటల్ ఫస్ట్ లాంటి స్టాక్స్ లో 3.5-4% దాకా గెయిన్స్ రావడం చూస్తున్నాం, ఎందుకంటే నేను మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది క్యాపిటల్ ఫస్ట్. మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు పాజిటివ్ కనిపిస్తున్నాయి, ఆల్మోస్ట్ 0.5% గెయిన్స్ తో ఈ రెండు ఇండెక్సెస్ ట్రేడ్ కావడం మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయవచ్చు. కొన్ని స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే టైటాన్ ఇవాళ రిజల్ట్ ఉంది, 1.5% గెయిన్ తో స్టాక్ అవుట్ అవుతుంది. బజాజ్ ఫిన్సర్ ఆల్మోస్ట్ 1% దాకా గెయిన్స్ తో ఉంది. రిలయన్స్ ఆల్మోస్ట్ 1% గెయిన్స్ తో 1180 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. సో ఒక పాజిటివ్ కిక్ స్టార్ట్ ఇది. వరుస 2 రోజుల నష్టాల తర్వాత మరొకసారి ఇవాళ గ్రీన్ లో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాము ఈ వీకెండ్ రోజున. అండ్ రాజేంద్ర గారు, ఎన్ని ఇనిషియల్ ట్రేడ్ అబ్జర్వేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా, ఎందుకంటే బై అండ్ డిప్స్ అన్న మోడ్ లో మీరు ఉన్నారు? ఐ థింక్ ప్రాబ్లీ గ్యాప్ అప్ మనం ఓపెన్ అవడం చేసామండి. సో ఇలాంటి గ్యాప్ అప్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది నిఫ్టీ. సో ఐ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో ప్రాబ్లీ డే ట్రేడింగ్ ఆర్ పొజిషన్ ట్రేడర్స్, అట్లీస్ట్ 1/2 అవర్ 11,313 అబౌవ్ ట్రేడ్ అవుతే కనుక ప్రాబ్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, నాట్ టు మిస్ అవుట్.
అండ్ ఈరోజు లో ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ దే కెన్ మేక్ సమ్ 30-40 పాయింట్స్ ఇక్కడ నుంచి కూడా. బట్ ఫ్రెష్ ఎంట్రన్స్ ఎవరైతే ఉంటారో ఐ థింక్ దే షుడ్ వెయిట్ ఫర్ మోర్ కరెక్షన్ అండ్ అసోసియేషన్. ఓకే, వినోద్ అడుగుతున్నారు వియాటెక్ వ్యాబాగ్ ఎస్హెచ్ కేల్కర్ ప్రజెంట్ రేట్లో పిక్ చేసుకోవచ్చా? వియాటెక్ వ్యాబాగ్ అండ్ ఎస్హెచ్ కేల్కర్. వియాటెక్ వ్యాబాగ్ అయితే ఐ థింక్ ఇప్పుడు టైం కాదని చెప్తారండి. మీరు ఒకవేళ ఒక 3-4 ఇయర్స్ వ్యూలో ఉంటే డెఫినెట్ ట్రై చేయొచ్చండి. దే ఆర్ ఇన్ టూ వాటర్ ట్రీట్మెంట్ అండి, బాగానే ఉంటుంది. ఆర్డర్ బుక్ కూడా హెల్దీగానే కనబడుతుంది అండ్ నెంబర్స్ కూడా పర్వాలేదండి, ఇట్ హెస్ బీన్ ఇంప్రూవింగ్. కాకపోతే ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ కొద్దిగా తక్కువగా ఉంటుంది, మనకు కొద్దిగా మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ తక్కువ అండి. సో ఐ వుడ్ సజెస్ట్ మేబీ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో ట్రై చేయొచ్చు. కాకపోతే కంటిన్యూస్ గా వాచ్ చేయాల్సిన స్టాక్ అయితే డెఫినెట్ గా ఇదండి. కాకపోతే ఏంటంటే గ్రోత్ అంటే పొటెన్షియల్ అయితే ఎక్కువగా ఉంది, సెక్టర్ అలా కనబడుతుంది కాబట్టి డెఫినెట్ ట్రై చేయొచ్చు. కమింగ్ టు ఎస్హెచ్ కేల్ గారు, ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ ఇట్ ఫర్ నవ్ అండి. కొద్దిగా ప్రెజర్ అయితే కనబడుతుంది అండ్ దెన్ వీళ్ళు గ్రోత్ యాంగిల్ లో కూడా కొద్దిగా రెస్ట్రిక్టెడ్ గ్రోత్ కనబడుతుందండి. సో నా సజెషన్ అవాయిడ్ ఇట్ అండ్ ఫర్ నవ్. అభిరామ్ అడుగుతున్నారు మిందా కార్పొరేట్ 2100 షేర్స్ ఉన్నాయట 182 రూపీస్ లో, శ్రీ పుష్కర్ 269 లో 1725 షేర్స్ ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చా మిందా కార్ప్ అండ్ శ్రీ పుష్కర్ కెమికల్స్? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగా ఈ స్టాక్స్ కూడా మంచి కరెక్షన్స్ రావడం చేసామండి. సో మీకున్న స్టాక్స్ రెండు కూడా ఓకే కైండ్ ఆఫ్ స్టాక్స్ అండి. సో డెఫినెట్లీ ఈ స్టేజ్ లో అయితే హోల్డ్ అని చెప్తాను. అండ్ మిడ్ క్యాప్స్ లో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ వచ్చి ప్రాబ్లీ ఐ థింక్ ఓవరాల్ మిడ్ క్యాప్ స్పేస్ రివర్స్ అవుతాయి కనుక ఈ రెండు స్టాక్స్ శ్రీ పుష్కర్ అండ్ మిండా కార్ప్ కూడా డెఫినెట్లీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, శ్రీచందర్ కర్పూరం అడుగుతున్నారు 3 lakh rupees ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచన ఉంది, మీరు పంపించారండి మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్. సో మంచి సెలక్షన్, చాలా మంచి సెలక్షన్ మీరు చేశారంటే ఆల్మోస్ట్ ఒక 6 ఫండ్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. బట్ మోస్ట్లీ అన్ని కాంట్రా ఫండ్స్ లాగా కనిపిస్తున్నాయి. ఒకటి థిమాటిక్ ఫండ్స్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నారు, డిజిటల్ ఇండియా అని ఐటీ స్పేస్ కవర్ చేసేందుకు, ఫర్ రిలయన్స్ ఫార్మా ఫండ్ ఫర్ ఫార్మా స్పేస్ కవర్ చేసేందుకు, టాటా బ్యాంకింగ్ ఇట్లా ఫైనాన్షియల్ స్పేస్ కవర్ చేసేందుకు. సో వీటిలో టైం హోరిజన్ చాలా ఎక్కువ ఉండాలి, అట్లీస్ట్ 5-7 ఇయర్స్ మీరు హోల్డ్ చేయగలిగితేనే ఇలాంటి కాంట్రా బెట్స్ అండ్ ఇలాంటి థిమాటిక్ ఫండ్స్ లో మీకు ఎక్కువగా గెయిన్స్ వస్తాయి కాబట్టి. సో అందుకు తగ్గట్టుగా వెళ్ళండి. సో చాలా డీసెంట్ సెట్ ఆఫ్ సెలక్షన్ ఉంది, యూ కెన్ గో అహెడ్ విత్ యువర్ పోర్ట్ విత్ ద మ్యూచువల్ ఫండ్స్ యూ హ్యావ్ మెన్షన్డ్. అండ్ ఇంకొన్ని మెయిల్స్ కాల్స్ కూడా తీసుకుందాం మనం. సో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది, ఇంతకుముందు అనుకున్నట్టు జెట్ ఎయిర్వేస్ వీక్ గా ఉంది, ఆల్మోస్ట్ 5% దాకా నష్టాలతో స్టాక్ కోట్ అవుతుంది. అందులో ఏదో పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకి జెట్ ఎయిర్వేస్ లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉందా? ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే స్టాక్ క్రమక్రమంగా వీక్ అవుతూ వస్తుంది, ఎక్కడ మనకి పాజిటివ్ యాక్షన్ కనిపించట్లేదు. మొన్న రిజల్ట్ ఇచ్చిన కూడా చాలా వీక్ గా ఉంది, క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ ఉంది, మార్జిన్స్ బాగా ఇంపాక్ట్ అవుతున్నాయి. ఐ థింక్ మీరు అన్నట్టు ఐ థింక్ ఆ స్పేస్ లో ఏరోస్పేస్ లో ఐ థింక్ జెట్ ఎయిర్వేస్ ఒక్కటే చాలా క్రాష్ అవటం చూసామండి. ఫర్ ఇన్స్టెన్స్ ఇండిగో చూస్తే కనుక 1500 నుంచి 1000 దాకా పడింది. సో ఇట్స్ ఓన్లీ ప్రాబ్లీ 30-35% పడింది. వేరాస్ జెట్ ఎయిర్వేస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 883 నుంచి 315 అంటే ఆల్మోస్ట్ 1/3 దాకా అవటం చూసాం మనం. సో మల్టీ ఇయర్ లోస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అది. 332 అనేది 2016 లో. సో నా ఉద్దేశంలో 248 అనేది 2015 లో, మేబీ ఎనీవేర్ బిట్వీన్ 248 అండ్ 208 దగ్గర రెస్పెక్ట్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ మనకి అబౌట్ 15-20% కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ ఈ స్టాక్ బిహేవియర్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఇదే ప్రైస్ అరౌండ్ 300-330 నుంచి ఆల్మోస్ట్ డబుల్ అవుట్ అని చూసాం. సో రిస్క్ టేకర్ ఎవరైతే ఉంటారో ప్రాబ్లీ డెఫినెట్లీ లాంగ్ అని చెప్తాను, బట్ హై రిస్క్ టేకర్స్ ఇట్లాంటి స్టాక్స్ లో చూస్ చేసుకోవాలి. అండ్ 350 నుంచి 250 మధ్యలో అక్యూమిలేట్ చేసుకోవచ్చు విత్ స్టాప్ లాస్ బిలో 235. అండ్ ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయ్యి ఈ స్పేస్ కనుక అప్ సైడ్ వచ్చింది అంటే కనుక ఐ థింక్ 512 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. చంద్రవర్మ మెయిల్ చేస్తున్నారు బోరోసిల్ గ్లాస్ లో 1 lakh rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట, 3 ఇయర్స్ పాటు హోల్డ్ చేయగలరు, బెస్ట్ డెసిషన్ అవుతుందా బోరోసిల్ గ్లాస్? ప్రైస్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ స్టాక్ మీరు చూస్తే కనుక లాస్ట్ 3 మంత్స్ లోనే ఆల్మోస్ట్ నియర్ టు 50-70% ఆర్ డబల్ అయిన కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. సో మీరు ఎక్కడ కొంటారో 3 ఇయర్స్ దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఈ ప్రైస్ లో కొంటే మేబీ నాట్ మీకు కొంచెం కరెక్షన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, మేబీ సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే కనుక సిప్ మోడ్ లో యూ షుడ్ ఇన్వెస్ట్ ఇలాంటి స్టాక్స్ లో అండి. సో ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ 1 lakh అంటున్నారు కాబట్టి మేబీ 10,000 ఫర్ ద నెక్స్ట్ 10 మంత్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ యావరేజ్ కాస్ట్ కూడా ఐ థింక్ ఈక్వల్లీ ఉంటుంది. అండ్ 3 ఇయర్స్ వ్యూ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ గో అహెడ్ అనే నా సజెషన్. విజయవాడ నుంచి కిరణ్ మరో కాల్ ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి.
సార్, నేను త్రివేణి ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ తీసుకున్నాను సార్, 1000 పేస్. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాను. ఏ పేరులో తీసుకున్నారు త్రివేణి? 38.20 అండి. రిజల్ట్ కూడా ఐ థింక్ వీక్ గా వచ్చినట్టుంది. నాటా గుడ్ స్టాక్ అండి, మీరు ఆల్మోస్ట్ 2000 షేర్స్ తీసుకుంటున్నా అన్నారు. నాటా గుడ్ స్టాక్ టు ఓన్ అండ్ లాంగ్ టర్మ్ అంటున్నారు, బట్ దెన్ ఈ స్టాక్ లాంగ్ టర్మ్ గురించి పెట్టేంత ఐ డోంట్ సీ ఎనీ ప్రాస్పెక్ట్స్ అండి. మీకు ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్, ఐ కెన్ సే దాట్ ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్. మన రిజల్ట్స్ కూడా పెద్దగా గొప్పగా ఇవ్వలేదండి. ఫ్లాటిష్ గ్రోత్ లాస్ట్ ఐ మీన్ లాస్ట్ క్వార్టర్ లాసెస్ లోంచి కొద్దిగా బెటర్ అయిందని చెప్పుకోవచ్చు అంతే. కొద్దిగా షుగర్ ఎక్స్పోజర్ కూడా కనబడుతుందండి. నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. ఐ థింక్ యూ విల్ మిస్ అవుట్ ఆన్ మెనీ అదర్ ఆపర్చునిటీస్. ఐ థింక్ మీరు కొద్దిగా ఫ్రంట్ లైన్ లో ఉంటే బాగుంటుందండి. మేబీ ఆటో లైన్స్ లైన్ లో ఒక మదర్ సన్స్ మీకు బాగా కనబడుతుంది. ఇంతకుముందు మనకి రాజేంద్ర గారు కూడా చెప్పారు, ఆర్బిఎల్ బ్యాంక్ కూడా బాగా కనబడుతుంది. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ అశోక్ లేలాండ్ ఈస్ లుకింగ్ రియలీ గుడ్. సో ఐ థింక్ యూ షుడ్ రీకన్సిడర్ యువర్ డెసిషన్ అండి. పులివెందుల నుంచి సూర్యనారాయణ మరో కాల్. నమస్కారం అండి, చెప్పండి. రుచి సోయా చేసి రుచి సోయా ఈ రోజు రేపు ఉండాలి సార్. ఓకే, ఏదో అద్భుతం జరగబోతుందని చెప్పి అందరూ అనుకున్నారు, బట్ రివర్స్ అయింది ట్రెండ్. రిజల్ట్స్ నో రిజల్ట్స్, ఈ స్టాక్స్ లో పెద్ద డిఫరెన్స్ ఉండదండి. అది పెరగాలి అంటే రిజల్ట్స్ వచ్చినా పెరుగుతుంది, రాపోయినా పెరుగుతుంది. సో ఐ థింక్ వాటి కోసం వెయిట్ చేసే అవసరం అయితే లేదు. ప్రాబ్లీ రుచి సోయా ఇట్స్ ఓన్లీ ఏ ఈవెంట్ బేస్డ్ స్టాక్, అంతకుమించి ఏం లేదు స్టాక్ లో. ఎందుకంటే మల్టీ ఇయర్ లోస్ అండ్ ఆల్ టైమ్ లోస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో మీకు 2003 లో ఇస్ అరౌండ్ 7.50 రూపీస్. సో 7.50 కింద స్టాప్ లాస్ పెట్టుకోమనే నా సజెషన్. అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చి మీరు లక్కీ అయితే గనక ఐ థింక్ ఇట్ కెన్ కమ్ టు ప్రీవియస్ స్వింగ్ హై విచ్ ఇస్ 15.5. సో మీ ప్రైస్ కోసం వెయిట్ చేయకుండా డెఫినెట్లీ ఎగ్జిట్ అనే నా సజెషన్. ఇన్ఫాక్ట్ స్విట్జర్లాండ్ కూడా అదే కోలో ఉన్న స్టాక్ అండి. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూస్తే కనుక ఈ స్టాక్ ఇన్వెస్టర్ వెల్త్ ని డిస్ట్రాయ్ చేసింది. సో 2008 లో 459 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ ఒకసారి ఒక స్టేజ్ లో 6 రూపీస్ కి రావడం చేశాం 2013 లో, అండ్ అగైన్ ఇట్ హాస్ గోన్ అప్ టు 36. ప్రాబ్లీ ఇలాంటి స్టాక్స్ రిట్రేస్మెంట్స్ ఉంటాయి తప్ప ఐ థింక్ యూ షుడెంట్ వెంచర్ అవుట్ ఫర్ లాంగ్ టర్మ్. ఇన్ కేస్ యూఆర్ లక్కీ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గరకు రావచ్చు, విచ్ ఇస్ 11.30 రూపీస్, 8 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అక్కడికి వస్తే కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎంట్రీ ప్రైస్ ఎగ్జిట్ అనే నా సజెషన్. సో కొద్దిగా మనకి స్మాల్ క్యాప్ స్పేస్ లో వెంకీస్ ఆల్మోస్ట్ 12% దాకా పెరిగింది, 3010 రూపీస్ దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది. బోరోసిల్ గ్లాస్ కూడా 7% గెయిన్స్, 365 దగ్గర స్టాక్ ట్రేడ్ కావడం చూస్తున్నాము. అండ్ సికార్ లాజిస్టిక్స్ మనం కొద్ది రోజు నుంచి పదే పదే చెప్తూనే ఉన్నాం, మీరు ఎంతమంది గమనించట్లేదు తెలియదు, కానీ లాజిస్టిక్స్ స్పేస్ లో యాక్టివిటీ కనిపిస్తుంది. కొద్దిగా చర్నింగ్ లో భాగంగా సెక్టర్ రొటేషన్ సెక్టర్ చర్నింగ్ లో భాగంగా ఈ సెక్టర్ కాస్త అట్రాక్టివ్ కనిపిస్తుందని చెప్పి ఈ మధ్యకాలంలో గతి బాగా పెరిగింది మనం చెప్తున్నప్పటి నుంచి. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లాజిస్టిక్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని బాగా పెరుగుతూ వస్తున్నాయి. మిడ్ క్యాప్ లో చూస్తే ఇవాళ పీవీఆర్ ఆల్మోస్ట్ 5% దాకా గెయిన్, 1162 దగ్గర కోట్ అవుతుంది. రైన్ ఇండస్ట్రీస్ 5% అప్పర్ సీలింగ్ పడి 209 దగ్గర. వక్రంజి కూడా 3.5-4% గెయిన్స్ తో 52 దగ్గర. ఎన్బిసిసి ఆల్మోస్ట్ 3.5% పెరిగింది, ఎందుకంటే నిన్న ఒక పెద్ద కాంట్రాక్ట్ కంపెనీ చేజిక్కించుకుంది. అండ్ వీక్ అవుతున్న స్టాక్స్ లో నారాయణ హృదయాలయం ఇంతకుముందు అనుకున్నట్టు చాలా వీక్ రిజల్ట్ ఇచ్చింది, 5% నష్టాలతో స్టాక్ 250 దగ్గర. స్పైస్ జెట్, ర్యామ్కో సిమెంట్స్ లాంటి స్టాక్స్ లో కూడా వీక్నెస్ ఇప్పటిదాకా కనిపిస్తోంది. అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో జెటేరియస్ 5% డౌన్, అండ్ జేకే లక్ష్మి 3%, దీపక్ నైట్రేట్ కూడా 2.5-3% దాకా నష్టాల్లో ఇప్పటిదాకా ట్రేడ్ కూడా మనం చూస్తున్నాము. అందుకే వన్ మోర్ స్టాక్ పీవీఆర్, ఇది మధ్యకాలంలో కొద్దిగా స్పెక్యులేటివ్ యాక్టివిటీ బాగా జరుగుతుంది ఈ స్టాక్ లో. అండ్ ఎనీ అప్సైడ్ ఎంతవరకు పొటెన్షియల్ ఉంది? ఇవాళ ఒక 6% దాకా జంప్ చూస్తున్నాం. ఐ థింక్ ఎప్పుడైతే మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేస్తామందో ఆ రోజు ఒక వర్టికల్ క్రాక్ రావడం చూసామండి. సో 1414 నుంచి అదే రోజు 1200, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 220 పాయింట్స్ పడి అండ్ కంటిన్యూస్ గా 1062 దాకా రావడం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి క్రాక్స్ వస్తాయో మేబీ 30-35% రిట్రేస్మెంట్ దగ్గరే ఐ థింక్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో మనం రిట్రేస్మెంట్ చూస్తే కనుక 120-130 రూపీస్ ఫ్రమ్ లో, విచ్ ఇస్ అబౌట్ 1160-1180. సో ఆల్మోస్ట్ నియర్ టు ద మనం రెసిస్టెన్స్ పాయింట్ ఉన్నామండి. ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ బ్రీచ్ అయ్యి 1180 నుంచి 1200 అబౌ క్లోజ్ అవుతే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ వుడ్ బి 200-డే మూవింగ్ యావరేజ్, విచ్ ఇస్ 1325. సో పీవీఆర్ ఇఫ్ సంబడి వాన్స్ టు వెంచర్ అవుట్ ప్రాబ్లీ బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు మనం, స్వింగ్ లో స్టాప్ లాస్ పెట్టి 1062 కింద మేబీ 1325 ద నెక్స్ట్ 3-4 మంత్స్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.
ఓకే, మనకి ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయిందని, బట్ సమయం కూడా మించిపోతుంది. సో ఒక పాజిటివ్ కిక్ స్టార్ట్ ఇవాళ, వరుస రెండు రోజుల నష్టాల తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా యాక్టివిటీ బాగా కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ రికవర్ అయింది, ఆల్మోస్ట్ 140-150 పాయింట్స్ దాకా గెయిన్స్ చూస్తున్నాం. లోయర్ లెవెల్స్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ రికవరీ బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం, మళ్ళీ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్టర్ కలుద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.